यादाद्री क्षेत्राने अद्भुतंगा अभिवृद्धि चेयालन्ना मुख्यमंत्री केसीआर संकल्पम निर्विघ्नंगा सागी ई रोजु मनं ओक वैभवोपेतमैन आलयानी चूडगलुगुतुन्नां। ई आलयं इटु आगम शास्त्रालकु अटु शिल्पकला शास्त्रालकु ओक विश्वविद्यालयंलागा विलसिल्लुतुन्नदि। नृसिंहुडि नित्य दर्शन भाग्यानिकि विघातं कलुगकुंडा पक्कगा ओक बालालयं एर्पाटु चेशारु। सीएम केसीआर प्रणालिकाबद्धंगा पनुलु चेयिस्तू स्वयंगा पर्यवेक्षिस्तू ఆలయ నిర్మాణాన్ని అతివేగంగా పూర్తి చేశారు। 2016లో బ్రహ్మోత్సవాల అనంతరం ప్రారంభమైన ఆలయ నిర్మాణం 2021 మే నెల నాటికి సంపూర్ణంగా సాకారమైంది। పూర్వం ఆలయాల నిర్మాణానికి అనేక సంవత్సరాలు పట్టేది, ఒక్కోసారి తరాలు మారేవి, అర్ధోక్తిగా ఆగిన మహావాక్యంలా అసంపూర్ణ ఆలయాలు కూడా ఉండేవి। ఈ ఆధునిక యుగంలో ముఖ్యమంత్రి అకుంఠిత దీక్షకు నగ సదృశంగా నిర్మితమైంది ఈ ఆలయం। ఆగమశాస్త్ర నియమాలు, శిల్పకళా రీతులు, పర్యాటక సౌందర్యం, విజ్ఞుల అభిప్రాయాలు, ప్రజల మనోభావాలు, భక్తుల సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి స్వయంగా పదే పదే పర్యటిస్తూ ఆలయ నిర్మాణాన్ని పర్యవేక్షించారు। కనీసం 20 సార్లైనా స్వయంగా వెళ్ళి ఉంటారు। అడుగడుగున అనేక సూచనలు ఇస్తూ మార్పులు చేర్పులు సాగించారు। భగవత్ కార్యం కనుక భక్తి శ్రద్ధలతో కావించే విధంగా అధికారులను కార్మికులను ప్రేరేపించారు। చిరునవ్వుతో పలకరించిన, సందర్భానుసారం చిరుకోపం ప్రదర్శించిన అధికారులు, శిల్పులు, కార్మికులు ముఖ్యమంత్రి ప్రదర్శించే అనురాగ వాత్సల్యాన్ని అర్థం చేసుకుంటూ పనిని సాగించారు। అంకిత భావం, కార్యదక్షత అమూర్తి భవించిన అధికారులను, నిపుణులైన స్థపతులను, యోగ్యులైన సలహాదారులను ఎంచుకోవడంలో సీఎం కేసీఆర్ కార్యశీలత ప్రస్ఫుటమైంది। ఆలయం గొప్పగా రావాలంటే అందులో నాణ్యత కూడా అంతే గొప్పగా ఉండాలి। అందుకే సీఎం కేసీఆర్ నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడకుండా ఎన్నో జాగృతలు తీసుకున్నారు। వస్తువులు మొదలుకొని చివరికి ప్రసాద పోటు వరకు అన్ని అంశాల్లో నాణ్యతకు పెద్దపీట వేస్తూ థర్డ్ పార్టీ టెస్టింగులు పెట్టారు। అంటే మూడో పక్షం వచ్చి వాటిని పరీక్షించి నిగ్గు తేలుస్తుందన్నమాట। నాణ్యత దెబ్బతినకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రంగంలోనూ ఉత్తమ సంస్థలను, నిష్ణాతులను నియోగించారు। థర్డ్ పార్టీ పరీక్షలను ఏర్పాటు చేశారు। ఆలయ నిర్మాణానికి సంబంధించి నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు। డంగుసున్నం నాణ్యతను బెంగళూరుకు చెందిన బ్యూరో వెరిటాస్ ఇండియా సంస్థ నిపుణులు తనిఖీ చేసేవారు। కృష్ణశిలల నాణ్యత, నిర్మాణంలో నాణ్యతను పరిశీలించేందుకు కూడా థర్డ్ పార్టీని ఏర్పాటు చేశారు। లడ్డూల నాణ్యత తనిఖీని కూడా థర్డ్ పార్టీ చేత పరిశీలింప చేయాలని నిర్ణయించారు। ఐఎస్ఓ సర్టిఫికేషన్ గల ఏకైక ఆలయం ఇది। దీంతో కళారీతుల్లోనూ, నిర్మాణాల్లోనూ, నాణ్యతలోనూ, సౌకర్యాల దృష్ట్యాను, పర్యాటక కోణంలోనూ ఏ విధంగా చూసినా యాదాద్రి అతి తక్కువ వ్యవధిలో ఆలయాలకే మకుటాయమానంగా రూపుదిద్దుకున్నది। ఆధ్యాత్మికతతో పాటు సౌందర్యాత్మకతకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు। డిజైన్ నుంచి ఆకృతి వరకు తన కన్నుసన్నల్లో నడిపించారు। ఆర్నమెంటల్ లుక్ ఉండాలంటూ సూచనలు చేశారు। దేవాలయం చుట్టూ 360 డిగ్రీలు ఎటు తిరిగిన చుట్టూరా దృశ్యం సుందరంగా ఐకానిక్ ఎలిమెంట్లా ఉండాలన్నారు। విష్ణు పుష్కరిణి చుట్టూ ప్రహరిపై లైట్లు, మైదానం మధ్యలో 80 అడుగుల ఎత్తు దీపస్తంభం, రహదారులపై విద్యుత్ కాంతులు ఏర్పాటు చేయాలని సూచించారు। ఆలయమే కాదు, ఆలయ నగరి అంతా రాత్రివేళ లైటింగ్ ఏర్పాట్లతో జిగేల్మంటుంది। అద్దాల మండపం అయితే భక్తులను అబ్బురపరుస్తుంది।
ప్రధాన ఆలయంలోని ద్వితీయ ప్రాకారంలో వాయువ్య దిశలో స్వామివారి అద్దాల మండపం ఉన్నది. మండపంలోని స్తంభాలన్నిటికీ ఇత్తడి రేకులతో బంగారంలా మెరిసే విధంగా గ్లాస్ పాలిషింగ్ చేశారు. ఇందులో విద్యుత్ దీపాలను వెలిగించడంతో మండపం స్వర్ణమయంగా కనిపిస్తున్నది. ఇక్కడ ఊయలలో నరసింహస్వామి లక్ష్మీ అమ్మవారిని ఉంచి శయనోత్సవం నిర్వహిస్తారు. స్వామివారి రూపాలు అన్ని వైపులా కనిపించే విధంగా అద్దాల మండపం ఏర్పాటు చేశారు. ఆలయ నిర్మాణంలో సాంప్రదాయికతకు ఎంత పెద్దపీట వేశారో ఆధునికతకు కూడా, అంటే ఆధునిక పరిజ్ఞానానికి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అంతే పెద్దపీట వేశారు. విదేశీ పరిజ్ఞానాన్ని, దేశదేశాల నుంచి, ఇజ్రాయెల్ వంటి దేశాల నుంచి ఎన్నో పరికరాలను, సాంకేతికతలను తీసుకొచ్చి ఇక్కడ ఈ గుడిలో అమర్చారు. మెట్లు ఎక్కలేని వృద్ధులు, వికలాంగులను దృష్టిలో పెట్టుకొని ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. కొండ క్యూ కాంప్లెక్స్లోని మొదటి అంతస్తు నుంచి ప్రసాద విక్రయ కేంద్రం వరకు ఎస్కలేటర్లు నిర్మిస్తున్నారు. సాధారణ భక్తులు మెట్లపై ఎక్కవచ్చు. ఇదే విధంగా భక్తుల రద్దీతో నిమిత్తం లేకుండా స్వామివారికి ప్రసాదం తీసుకుపోవడానికి లిఫ్ట్ సౌకర్యం ఉన్నది. లడ్డూల తయారీ, పంపిణీ స్థలానికి సరఫరా వరకు అంతా యంత్రాల ద్వారానే సాగుతుంది. భక్తుల సంఖ్యకు అనుగుణంగా పులిహోరను తయారు చేస్తారు. ఆలయంలో లైటింగ్కు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది. దీనిని బెంగళూరుకు చెందిన క్రియేటివ్ లైటింగ్ సంస్థకు అప్పగించారు. లైటింగ్ ఏర్పాటులో అమెరికా, రష్యా తదితర దేశాల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. ఆలయ పరిసరాలలో అంతటా పటిష్టమైన నిఘా వ్యవస్థ నెలకొని ఉంటుంది. ఇందుకోసం ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. అత్యాధునిక కెమెరాలు, స్కానర్లు, బాంబు డిటెక్టర్లు అమరుస్తున్నారు. ఆలయ నిర్మాణం అంటే మాటల. సీఎం కేసీఆర్ సంకల్ప బలానికి అందరూ చేయూతనందించారు. శిల్పాచార్యులైతేనేమి, డిజైనర్లు, ఇంజనీర్లు మొదలుకొని కూలీల దాకా అందరూ తలా ఒక చేయి వేశారు. ఈ స్వామి కార్యాన్ని స్వకార్యంగా భావించి కష్టపడి పనిచేస్తే ఒక మహాలయం వెలిసింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.